మన జీవితంలో జరిగే విషయాల పట్ల చెడు చుట్టాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఈ వీడియో చూసేద్దాం రండి. మంచి విషయం. హలో, వదినా. చెప్పదనా. మా అమ్మాయికి మెడిసిన్ లో ఫ్రీ సీట్ వచ్చింది. అవునా వదినా, చాలా సంతోషం. అన్నయ్య గారికి కూడా చెప్పేయి. చెప్తాను వదినా. ఉంటాను మరి. అలాగే వదినా. గో ప్రియా, అత్తల అమ్మాయి కంటే ఫ్రీ సీట్ వచ్చేసిందంట. అవి ఎవరో తెగ సంతోషపడిపోతుంది. నువ్వు కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. అర్థమైందా? ఈ విషయం డాడీకి ఏం చెప్పకు. చెడ్డ విషయం. హలో, దుర్గక్క, నేను పంకజాని. పంకజ, నువ్వా? ఎన్నాళ్ళు ఫోన్ చేసా? ఏంటక్క, నీకు ఇంకా విషయం తెలీదా? ఏంటి విషయం? మొన్నే కదా వాళ్ళ అమ్మాయికి ఓ మెడికల్ ఫ్రీ సీట్ వచ్చేసిందని ఓ గొప్పలు పోయింది. అవును, ఆ అమ్మాయి లేచిపోయిందంట. లేచిపోయిందా? మరి నేను ముందే అనుకున్నా ఏదో జరుగుతుంది. అయినా ఈ విషయం ఎవరి దగ్గర అనకకు దొరగక్క. అయినా మనకెందుకు చెప్పేవన్నీ? అవును, మనకెందుకు? ఎవరితో అనుకోవద్దులే, మనకెందుకు అంటే విషయాలు. సరే దొరగక్క, నేను ఉంటాను మరి. ఉంటాను ఉంటాను. సరే పంకజం, బాయ్. అచ్చింటికి విషయాన్ని అందరికి చెప్పేయాలి. హలో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గా ప్రియా ఆఫీషియల్.